రైతుల జీవితాలతో ఆడుకుంటున్న వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమని కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ అన్నారు. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో రైతులు విసిగిపోయారని, కనీసం ధాన్యం కొనుగోలు సమయంలో డబ్బులు చెల్లించేందుకు రైతులను ఏళ్ల తరబడి తిప్పించుకుంటున్నారని, చంద్రబాబు పాలనలోనే రైతులకు మేలు చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్, తెలుగు రైతు సోషల్ మీడియా కోఆర్డినేటర్ పామర్తి లక్ష్మణ్, రైతు నాయకులు బడే రమణ, ప్రభాకర్ తదితర రైతు నాయకులు పాల్గొన్నారు. చారా పంట వచ్చింది, మన పోయినటువంటి ధాన్యం కొనుగోలు చేసే మూడో రోజునే డబ్బులు పడేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగితే, అలాగే ధాన్యాన్ని మద్దతు ధర కొన్నారంటే ఆ రోజునే కొన్నారు. తుఫాను వచ్చిన పందులు తినటువంటి ధాన్యాన్ని కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ గింజ కూడా కొన్నటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని మోసగారి మాటలు రైతులను దగా చేసేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆర్బీకేలు పెట్టి ఆర్బీకేల ద్వారా రైతుల్ని ఈ క్రాప్ బుక్ కావలేదని చెప్పేసి అనే ధాన్యం తీసుకోకుండా ధాన్యం చే మనం పండించిన పంట మనం కొయ్యాలనంటే ఆర్బీకేలు పర్మిషన్ తీసుకుని, ఆర్బీకే వాళ్ళు పర్మిషన్ ఎప్పుడు ఇస్తే అప్పుడు కోసి, వాళ్ళు ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు ధాన్యం తీసుకుని, అది ఏమిలిగలుగుతుందో కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత ఎన్ని నెలలకు కూడా డబ్బులు పడితే చెప్పినటువంటి పరిస్థితి. ఆ పాదయాత్రతో ఇవాళ కృష్ణా జిల్లాలో వైసీపీ నాయకులకు కార్యకర్తలకు భయం పట్టుకుంది. రాబోయే రోజుల్లో ముందర గన్నవరంలోనే భయం పట్టుకుంది. గన్నవరంలో వైసీపీలో నుంచి ఒక నాయకుడు మరి ఇవాడు వచ్చేస్తున్నాయంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో క్యూ కడతానికి ఎంతోమంది ఇవాళ కృష్ణా జిల్లాలో ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో లోకేష్ గారి పాదయాత్రలో మేం చేస్తామంటే మేం చేస్తామని చెప్పి చాలామంది నాయకులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ లోకేష్ గారి నాయకత్వంలో మరి ప్రజలు అడుగులు మడుగులు ఒత్తుతూ ఆయన్ని ముందరకు నడిపిస్తున్నారు. ఇవాళ ఆయన ప్రజలు అనేక కుల సంఘాలు కానివ్వండి, లేకపోతే కార్మిక సంఘాలు కానివ్వండి, రైతు సంఘాలు కానివ్వండి, అందరితో కూడా మీటింగ్లు పెట్టుకుంటూ వారికి ఏ సమస్య ఉందో అది ప్రతి కూడా పేపర్ మీద నోట్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా చేస్తామని ప్రజలకు భరోసా ఇస్తున్న నాయకుడు లోకేష్ గారు. ఇవాళ లోకేష్ గారి పాదయాత్రను రేపు గన్నవరంలో జరిగే బహిరంగ సభలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా కోరుతున్నాం.